భీమా, రైతులకు ధీమా అని. అందుకే రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల భీమాను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో జరిగిన పంటల భీమా పరిహారం చెల్లింపుల ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. రైతులు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఒక్క ఏడాదే 2977 కోట్లు ఇవ్వడం చారిత్రాత్మకమని అన్నారు. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైతులు ఆరుకాలం శ్రమించి పండించేటువంటి పంట చేతికొచ్చేలోగా ఏదైనా కారణాల వల్ల నష్టం సంభవిస్తే రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, రైతులకు అండగా నిలవడానికి ఈరోజు ఖరీఫ్ 2019 నుండి రాష్టంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రబీలో గతంలో చూస్తే పంటలకి బీమా చేయించుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, కార్యాలయాల చోటు తిరగాలి, చాలా మందికి అవగాహన లేనటువంటి పరిస్థితి, నష్టపోయేటువంటి పరిస్థితి రైతాంగం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటేనే ఈరోజు రైతులకు సంబంధించి ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారం అందించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రూపొందించి రైతాంగానికి అందించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతు ఒక్క రూపాయి కూడా, రైతెవరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండానే కేవలం ఈ క్రాప్ లో ఈరోజు నమోదు చేసుకుంటే దాని ఆధారంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే బీమా రక్షణ కల్పిస్తూ రైతాంగానికి సంబంధించి ఈరోజు నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తూ కూడా బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈ ఒక్క విడతలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2,977,82,00,000 రూపాయలు ఈరోజు రైతులకు సంబంధించి నష్టపరిహారం కింద పంపిణీ చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా రైతులకు సంబంధించి నష్టపోయినటువంటి ఏ రైతు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదనేటువంటి విధంగా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నియమ నిబంధనలు అనుసరించి చెల్లించి తీరాల్సిందే అని చెప్పి ఈరోజు మార్గదర్శకాలు ఇవ్వడం, దానిలో భాగంగా ఈరోజు 2,977,00,000 రూపాయలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 23,875,00,000 రూపాయలు రైతాంగానికి ఇచ్చాం. దానితో పాటు సున్నా వడ్డీకి సంబంధించి, పంట రుణాలకు సంబంధించి సున్నా వడ్డీతో పంట రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని విధాల రైతులకు అండగా నిలుస్తున్నాం. వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి పరిష్కారం కోసం ప్రయత్నించడంతో పాటు రైతులకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన జరిగినటువంటి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బ్యాంకర్లకు సంబంధించి, రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు అవసరమైనటువంటి రుణాలు అందించండి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ యంత్రసేన పథకం కింద జూన్7వ తేదీ జరిగినటువంటి పంపిణీ కార్యక్రమంలో ఒకే విడతలో 4,000 ట్రాక్టర్లతో పాటు దాదాపుగా 320 వరికోత యంత్రాలని 40% కింద 175 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిపక్షం ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి, రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు పనికి మాలినటువంటి పసలైనటువంటి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మినటువంటి వ్యక్తిగా విశ్వసించినటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా రైతులకు అండగా నిలుస్తూ, రైతుల కోసం ఆహరణలు శ్రమిస్తూ, అగ్నిశులు రైతుల గురించి ఆలోచన చేస్తూ, రైతులకు లబ్ధి కలిగేలా నిర్ణయాలు తీసుకున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ఎలవేళలా మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, ప్రత్యేకించి లబ్ధి పొందుతున్నటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ధన్యవాదాలు గౌరవ మంత్రి గారికి.